నెల్లూరు జిల్లా కలువాయి మండల కేంద్రంలోని ఎస్సీ హాస్టల్ సమీపంలో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేసి ముగ్గురు పిల్లలపై దాడి చేశాయి. దీంతో పిల్లలకు స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకి తరలించారు. కలువాయి మండలంలో ఈ సంవత్సరంలోనే ఇప్పటి వరకు పందులు కుక్కల దాడిలో 50 మందికి పైగా గాయాలయ్యాయి. పందులని కుక్కలని నిర్మూలించాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు. ఇప్పటికైనా అధికారులు శ్రద్ద వహించి మండలంలోని కుక్కలు పందుల బెడద లేకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏం కలిసింది? ఎక్కడ? తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువ చేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు, వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి, విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా, ద వన్ అండ్ ఓన్లీ చాయిస్, విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.